ఏ పాత్రకి ఎవరు సెట్ అవుతారనే విషయంలో దానికి మాత్రం మంచి అప్లాజ్ వస్తుంది. ఆ కాస్టింగ్ సెలెక్షన్ ఏమైనా జరిగింది? ఇసి డెఫినెట్గా మనం ఒక అంటే ఒక ఒక రియలిస్టిక్ ఓకే ఇప్పుడు రియలిస్టిక్ పొలిటికల్ ఐ మీన్ రియలిస్టిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక రిజెంబ్లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని ఒక గత ముఖ్యమంత్రి రోల్ వేయటానికి ఒక పర్టిక్యులర్ ఆకారం కావాల్సి వచ్చి అది నేను సోషల్ మీడియాలో ఒక వీడియోలో చూశాను మనిషి అది. దాని తర్వాత ట్రాక్ చేస్తే ఒక ఎవరో హెల్ప్ చేశారు నాకు తను ట్రాక్ చేయడానికి. కరెక్ట్ అదే అదే వ్యక్తి అని తను ఒక వెయిటర్ ఒక హోటల్లో నాసిక్లో తనని ఇక్కడ తీసుకొచ్చి నియర్లీ ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యాక్టింగ్. ఏదండి అతను నాసిక్ మహారాష్ట్ర. అంటే ఇప్పుడు రెడ్డి కమ్మ ఇప్పుడు ఈ కులం కన్నా కులం బెటరు లేకపోతే వాళ్ళకన్నా వీళ్ళు తక్కువ అని నేను చెప్పలేదు కాబట్టి అదొక డిస్క్రిప్షన్. కమ్మ రాజ్యంలో కడప రెడ్డి అంటే మన ప్రిడామినెంట్గా ఒక ప్రాంతంలో ఎక్కువ మంది ఎవరిని ఐడెంటిఫై చేసామో అలాంటి చోట్ల వేరే వర్గం వచ్చిందని చెప్పాను కానీ వాళ్ళు వచ్చి ఏం చేశారో తక్కువ చేశారా ఎక్కువ చేశారా అనేది చెప్పలేదు. అందుకని దాని మీద అభ్యంతరం ఉండడానికి ఛాన్స్ లేదన్న. సార్ ఇలాంటి సినిమాలు మీకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయా పర్సనల్ సాటిస్ఫాక్షన్? మంచి మంచి క్వశ్చన్. కే పాల్ ఇలాగ మాట్లాడాలి మంచి క్వశ్చన్. యాక్చువల్గా అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం గెల్లటం ఇష్టం. అది ఆన్సర్ వచ్చేసినట్టు ఉంది పర్సనల్ సాటిస్ఫాక్షన్. కాకపోతే ఎనీ ఫిల్మ్ మేకర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే తను సొంతంగా ఫీల్ అయిన ఒక ఎక్సైట్మెంటే ఒక కథ రూపంగా ఒక సినిమా రూపంగా చెప్పాలనుకుంటాడు. ఫాస్ట్గా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ కథ అయినా అంటే ఐడియా వచ్చినప్పటి నుంచి దాని మీద ఎంత ఇది జరుగుతుంది ఎన్ని టీములు పనిచేస్తాయి అనేది నేను అంటే నేను అనౌన్స్ చేసి ఒక్కొక్కటి వస్తూ ఉంటాం. కారణం కూడా ప్యారలల్గా పనిచేస్తుంటాయి వేరే వేరే టీమ్స్. ఏదైనా కూడా సినిమా చాలామంది ఎంత ఫాస్ట్గా ఎట్లా తీస్తాం అంటే నేను వేరే వాళ్ళు స్లోగా తీస్తారు కానీ నేను ఫాస్ట్గా తినని చెప్తాను. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే రోజు రోజుకి మారిపోతున్నాయి దాని మీద తీయాలని అనిపించలేదు? మిమ్మల్ని అటెంప్ట్ చేయలేదా ఆ పాలిటిక్స్? మళ్ళీ ఇంకో సర్కార్ తీయాలి. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కథ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. దేనికండి? కమ్మ రాజ్యంలో కడప రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్. ఇప్పుడు అది ఇప్పుడు మనకి పొలిటికల్ సిచ్యువేషన్ ఎప్పుడు ఫ్లూయిడ్గా ఉంటాయి కదండి, రోజు జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి. సో దాంతో కంటిన్యూస్ సిరీస్ కూడా తీయచ్చు యాక్చువల్గా. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.